हेलो अंडी, नेनु ई रोजु ओक सिंपल अंड क्विक डीआईवाई चूपिंचबोतुन्नानु। इप्पुडु नेनु चूपिस्तुन्नानु कदा प्लास्टिक डब्बालु, अलांटिवि मन इंट्लो चाला उंटू उंटायि कदा, वाटिनि उपयोगिंचुकोनि चाला अंदंगा मनमु प्लांट पॉट्स एला डेकोरेट चेसुकोवालि अनि चूपिंचबोतुन्नानु। ఈ రోజు నేను ఒక పెరుగు డబ్బాని తీసుకున్నానండి। సో ఇట్లాంటివి మన ఇంట్లో చాలా ఉంటూ ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము। సో వాటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను। సో ఇప్పుడు ఈ డబ్బా పైన మనం పెయింట్ వేసుకోవడానికి నేను అక్రిలిక్ కలర్స్ అనేవి తీసుకున్నాను। ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి, మీరు ఏ డిజైన్ వేయాలి అనుకున్న దాన్ని బట్టి కలర్ ఏదైనా తీసుకోవచ్చు। నేను ఇక్కడ బేస్ వచ్చేసి డార్క్ కలర్ తీసుకోవాలనుకున్నాను, అందుకని వైలెట్ కలర్తో నేను ఈ ప్లాస్టిక్ డబ్బా అంతా కూడా నేను అప్లై చేస్తున్నాను। सो मन प्लांट पॉट्स की चाला सिंपल गा ये डेकोरेशन अनेदी चेसुकोवच्चु। मुंदुगा मनमु बेस अनेदी बागा थिक गा अप्लाई चेसुकोवाली, एंदुकंटे मनकी बैकग्राउंड लो इट्ला अक्षरालु उंटाई कदा मामूलुगा मनकी इंट्लो दोरिके प्लास्टिक डब्बालकी। सो अक्षरालु कनिपिंचकुंडा उंडाले अंटे ओक रेंडु मूडु लेयर्स वेसुकुंटे सरिपोतुंदी। రెండు మూడు లేయర్స్ వేయలేము అనుకున్న వాళ్ళు ఆ కింద ఉన్న అక్షరాలని చక్కగా మనం నెయిల్ పాలిష్ రిమూవల్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకుంటే మొత్తం పోతాయి। సో ఆ టిప్ నేను ఇంకొక వీడియోలో నేను చేసి చూపిస్తాను। సో ఇప్పుడైతే నేను మరొక డబ్బాకి నేను పెయింట్ అనేది వేసుకున్నాను। త్రీ లేయర్స్ వేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న అక్షరాలు ఏమీ కనిపించవండి, చాలా బాగుంటాయి। సో దీనిపైన వచ్చేసి నేను ఈరోజు తులసి మొక్క పెట్టుకోవడానికి ఈ పాట్లో, సో నేను కొంచెం ట్రెడిషనల్గా డిజైన్ అనేది వేస్తున్నాను। ఇది కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు। నేను మనం ఎక్కువగా తులసి మొక్కలకి అవి పెట్టుకునే పాట్స్ ఎట్లా ఉంటాయి, దానిపైన స్వస్తిక్ సింబల్ ఉండి కొంచెం ముగ్గులు ఉంటాయి కదా, సో అదే విధంగా నేను ఈరోజు వేస్తున్నాను అన్నమాట। సో బేస్ వచ్చేసి ఎల్లో కోట్ తీసుకున్నాను, ఎల్లో కోట్కి పైన వచ్చేసి నేను రెడ్ కలర్తో నేను స్వస్తిక్ సింబల్ ఇంకా వేరే డిజైన్స్ అనేవి వేస్తున్నాను। సో ఇలా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అండి, మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు। అండ్ కలర్ కాంబినేషన్స్ అనేవి మీరు రెండు మూడు కలర్స్ మిక్స్ చేసుకుంటే డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి కదా, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ నేను ఈ పాట్ అనేది డెకరేట్ చేసేసాను, చూస్తున్నారు కదా, ఎల్లో పైన రెడ్తో నేను స్వస్తిక్ సింబల్స్ ఇంకా దీపాలు అవన్నీ కూడా వేశాను, అండ్ పైన కూడా నేను చక్కగా రంగోలీ అనేది యాడ్ చేశాను। సో ఇలా నేను ఎల్లో కలర్ పాట్ని డెకరేట్ చేస్తున్నాను అన్నమాట, చాలా సింపుల్గా చేసుకోవచ్చు। అండ్ ఇంట్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఇట్లాంటి డబ్బాలు, వేస్ట్గా పడేయకుండా చక్కగా వీటిలో మనము కింద హోల్స్ పెట్టేసి మనం చెట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి। చూస్తున్నారు కదా, నేను ఇంకొక బ్లూ కలర్ డబ్బాకి ఇలా ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను వైట్ కలర్తో, అండ్ దానిపైన ఎల్లోతో డిజైన్ కూడా వేశాను అన్నమాట। ఇక్కడ నేను పెద్ద పెద్ద కర్డ్ డబ్బాలు అనేవి తీసుకున్నాను, ఇలా కాకుండా చిన్న వాటితో కూడా చేసుకోవచ్చు। సో ఇంకొక డబ్బాకి వచ్చేసి నేను ఇలా వేశాను అన్నమాట, ముగ్గులు వేశాను, అండ్ కింద వచ్చేసి గ్రాస్ లాగా వేసి అక్కడ కూడా ఫ్లవర్స్ వేశాను అన్నమాట। చాలా సింపుల్గా వేసుకోవచ్చు, మీకు ఏ డిజైన్ వచ్చినా సరే మనం జస్ట్ బ్రష్తో వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటాయి। బయట కొనుక్కునే వాటికన్నా కూడా మనం చేసుకునేవి ఇంకా చాలా బాగుంటాయి కదా, సో అందుకని ఈరోజు నేను ఈ సింపుల్ డిఐవై చూపించాను। ఒకవేళ మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్।